हाय फ्रेंड्स वीडियो वच्चेसि पल्लवी प्रशांत की ओटु एंदुकु वेयालि अने वाळ्ळ कोसम अन्नमाट ई वीडियो चेस्तुन्नानु। मुंदुगा वीडियो नि लाइक चेयंडि, लास्ट वीडियो लास्ट वरकु चूसिन तर्वात कामेंट चेयंडि, अलागे कोत्त वाळ्ळते सब्स्क्राइब चेसुकोंडि। फ्रेंड्स पल्लवी प्रशांत की ओटु एंदुकु वेयालंटे फस्ट कोन्नि पायिंट्लु माट्लाडुकुंटू वेल्दां। ఎవరు చేయని సాహసం చేసినాడు అంటే కామానమేనగా తన ఏదో కొన్ని వీడియోలు తీసుకుంటూ నన్ను బిగ్ బాస్ పంపేయండి అని పంపించినాడు। అప్పుడు చాలా మంది ట్రోల్ చేసినారు, వీడియో ఎంతరా బిగ్ బాస్ పోయేది, వీడి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు అనక చాలా మంది అన్నారు। ఇవల్ల పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి ఇవల్ల ట్రోల్స్ వల్ల వదిలేసి తన గేమ్ తన ఆడుతూ ప్రతి గేమ్లో 100కి 100 ఎఫెక్ట్ పెట్టి ప్రతి గేమ్ చాలా బాగా ఆడి చాలా చాలా గేములు పర్ఫెక్ట్ గా గెలిచినాడు, ఎవిక్షన్ పాస్ గెలిచినాడు, మొదటి క్యాప్టెన్ అయినాడు, ఇంకా ఫౌల్స్ ఆడకుండా ప్రతి గేమ్ ఆడినాడు, గేములు సెకండ్ లో ఫినిష్ చేసినాడు, కొన్ని గేమ్లు అయితే ఆ కలర్స్ జరిపేది కానీ అలాంటివి ఇలాంటివి చాలా చేసినాడు। తర్వాత ఇంకోటి శివాజన్న హెల్ప్ చేసినాడని ఇప్పటివరకు శివాజన్నని పట్టుకొని శివాజన్న ఏం చెప్పినా ఒక పెద్దరికం మనిషిలాగా ఆయన చెప్తున్నాడు అనికసి ప్రతి మాట ఇంటూ పెళ్ళోడిలా అన్నకు సేవలు చేసుకుంటూ ఉన్నాడు। అదేముంది సేవలు చేయడం తప్పు కదా అన్నచ్చు, కానీ ఒక్కరు మంచి మనకు చేశాడంటే వాళ్ళని సత్యంత వరకు మనం గుర్తుపెట్టుకోవాలనేది చాలా మంది మన పెద్దలు గాని చెప్పిన మాటలు అన్నమాట అవి। అది ప్రశాంత్ చాలా బాగా ఫాలో అవుతున్నాడు అక్కడ। ఒక మంచి మనకి మనిషి ఒక మనిషి మనకి సహాయం చేసాడంటే మనం సత్యంత వరకు గుర్తుపెట్టుకోవాలని మన పెద్దలు చెప్పిన మాటలు అన్నమాట అవి। అది ప్రశాంత్ బాగానే గుర్తుపెట్టుకున్నాడు, కానీ మిగతా వల్ల అట్లా గుర్తుపెట్టుకోలేదు, అదేదో అనేది నేను చెప్తాను వీడియోలో ముందు వేయకొద్ది। అలా పెద్ద మనిషికి మర్యాద ఇచ్చుకుంటూ ఆయనకి ఏమేమన్నా అవసరమైన పనులు చేసుకుంటూ చేయి బాగలేకున్నప్పుడు అవల్ల చేసినాడు, ఒక మంచి చేసినాడు అనికసి। తర్వాత వచ్చేసి ఎక్కడ ఫౌల్ గేమ్ ఆడలేదన్నమాట, పెద్దగా కావాలనే ఎక్కడ ఆడలేదు। ఇంకోటి అందరూ తన రైతు బిడ్డ తన కామన్ మ్యాన్ అని చిన్న చూపు చూసినా వాళ్ళని ఎక్కడ ఏమనలేదు, అన్న అక్క తప్పితే ఇది। తర్వాత వచ్చేసి గేమ్ తప్పితే తర్వాత వెళ్ళి మనం వాళ్ళని నామినేషన్ చేద్దామన్నా వీళ్ళని చేద్దాం, ఈ గేమ్లో ఇలా ఆడదాం అలా అని వీళ్ళు ముగ్గురు ఎప్పుడు డిస్కషన్ చేయలేదన్నమాట। నామినేషన్ రోజు కూడా వీళ్ళు ముగ్గురు ఎప్పుడు మాట్లాడుకొని వాళ్ళని చేద్దాం మన ముగ్గురు కలిసి వీళ్ళని చేద్దామని ఎప్పుడు మాట్లాడుకోలేదు, జెన్యున్గా ఆడినారు। మిగతా వాళ్ళు అయితే చాలామంది ఇంకా మాట్లాడుకునే నామినేషన్ చేసేసినారు, మాట్లాడుకునే గేమ్లు ఆడినారు, ఫౌల్ గేమ్లు ఆడినారు, చాలా చేసినారు। పల్లవ ప్రశాంత్ శివాజన్న ఎవరు ఎప్పుడు వీళ్ళు డిస్కషన్ చేసుకొని గేమ్లు ఆడింది లేదు, నామినేషన్ చేసింది లేదు, ఇవల్ల మనకి మంచి పనులే ఇంకా ఉన్నాయి చాలా। ఏమేమి ఉన్నాయంటే మొన్న నారాయణ సార్ అడిగినాడు కదా, విన్ అయిన తర్వాత ఒక 50 లక్షలు ఇస్తే 50 లక్షలు వస్తాయి, అలా 50 లక్షలు మీరు ఏమేమి చేస్తారనికసి అందరిని అడిగినాడు। అక్కడ వచ్చేసి ప్రశాంత్ నేను రైతులకు ఇస్తాను, రైతులు కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానన్నాడు। అది చూసేవాళ్ళు కొంతమందికి ఓట్ల కోసం అలా చెప్పినాడు 50 లక్షలు రైతులకు యాడ్ ఇస్తాడు అనొచ్చు, కానీ అతను ఇయ్యలేకపోయినా ఆ మాట అన్నాడు కాబట్టి దానికి ఎవరనగానే ఒప్పుకోవాల్సిందే। ఎందుకంటే ఆడ ప్లాట్ఫామ్ అనేది ఎన్ని కోట్ల మంది చూస్తారు అని తెలుసు వాళ్ళకి, అయినా అక్కడ మాట ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందనేది కూడా తెలుసు, అలాంటి ప్లేసులు కాడ ఏం మాట ఇచ్చాడంటే నాకు తెలిసి ఇస్తాడని లెక్క, ఇవ్వలేకపోయినా కానీ పర్వాలేదు, కానీ అక్కడ ఆ మాట చెప్పాడు కాబట్టి అంతే చాలు, ఇస్తానని చెప్పాడు కాబట్టి అంతే చాలు, ఇవ్వలేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకే ఎంతో అవసరం ఆ డబ్బులు, అలాంటి వాళ్ళేం పెద్ద సహకారులు కాదు ప్రశాంతంలో, కోట్లు కోట్లు కార్లు వాళ్ళ ఎకరాలు భూములు లేవు, నేను తక్కువే ఉంది కానీ కష్టపడే రైతులకు ఇస్తానన్నాడు। అదే వీళ్ళు అమర్ గురించి చెప్దాం ఇప్పుడు, అమర్కి ప్రశాంత్కే కదా పోటీ అక్కడ ఇప్పుడు క్యాప్టెన్సీ,
అమరు బీటెక్ స్టూడెంట్ గురించి పెద్ద ఫిలాసఫీ చెప్పినాడు కదా రెండో వీక్లో. మరి అలా బీటెక్ కుర్రాళ్ళు బాధలు తెలిసిన అమరు బీటెక్ కుర్రాళ్ళకి అలా జాబులు లేని వాళ్ళు, కొంతమంది రూములు దొరకలేని వాళ్ళు చాలామంది బాధలు పడుతున్నారా, ఒక పూట తిని తినక బాధపడుతున్నారనక చెప్పినాడు. మరి అలాంటి వారికి సాయం చేస్తాను అని చెప్పలేదు కదా. ఇయ్యకపోయినా పర్వాలేదు, ఒక మాట అలా అనొచ్చు అలాంటి వాళ్ళకి నేను సాయం చేశానని అనలేదు. ఇక్కడ ఆలోచించండి, ఓన్లీ వీళ్ళు మాటల కాటికే, వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకొని ఓట్ల కోసం. కానీ ప్రశాంత్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయినా ఫస్ట్ ఆ రోజు అడిగింది కానీ అదే, నీకు బయటకు వెళ్ళిన తర్వాత ఒక యాడికి 1 లక్ష ఇస్తారు, ఆ లక్ష నువ్వు ఏం చేస్తావు అన్నప్పుడు నేను రైతులకి ఇస్తానని చెప్పినాడు ప్రశాంత్ ఆ రోజు. ఈరోజు 50 లక్షలకి అడిగినా కానీ అదే మాటే చెప్పినాడు అనమాట. అలాంటి అప్పుడు అమర్ ఏమన్నాడు, అప్పుడు 1 లక్ష ఇచ్చినప్పుడు, ఏ రైతుకే ఎందుకు ఇస్తున్నావు, బీటెక్ చదివిన కుర్రాళ్ళు ఆటో డే వరకు రిక్షా డే వరకు ఇవ్వచ్చు కదా అన్నాడు. మరి ఇప్పుడు 50 లక్షలు వస్తే నువ్వు ఇవ్వచ్చు కదా అలాంటి వాళ్ళకి, నువ్వు ఇస్తానని చెప్పొచ్చు కదా. అక్కడ ప్రశాంత్ ఏదో రైతులకి ఇస్తానని చెప్తున్నాడు, ఓకే బాగుంది. నువ్వేమో రిచ్చా వాళ్ళు బీటెక్ కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళు దండిగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అన్నావు, మరి నువ్వు ఇస్తే అయిపోతుంది కదా అమరు. అది ఓన్లీ మాట కట్టకే కదా, మీకు 50 లక్షలు ఒక 100 కోట్లు వచ్చిన 100 లక్షలు వచ్చినా మీ ఫ్యామిలీ కాడ ఖర్చు పెట్టుకుంటామనే మీ ఇంటెక్షన్ ఉంది, అదే చెప్పినారు ఆ రోజు కూడా. మరి అలాంటప్పుడు ఫ్రెండ్స్ ఆలోచించండి, మరి ఈ వీళ్ళు అమరు బెటరా ప్రశాంత్ బెటరా ఆలోచించండి ఒకసారి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. రిక్షా వాళ్ళకి ఆటో డ్రైవర్లకి ఇవ్వచ్చు కదా అన్నాడు, మరి అదే మనిషి ఈరోజు 50 లక్షలు వచ్చినప్పుడు ఇస్తానని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పడు. ఆ రోజు వాళ్ళ ఓట్లన్నీ కావాలనికసి వాళ్ళ మీద చెప్పినాడు, వాళ్ళ ఓటింగ్ అంతా నాకు పడాలనికసి రిక్షా డ్రైవరు ఆటో డ్రైవరు లారీ డ్రైవర్లు బీటెక్ కుర్రాళ్ళు అనక చెప్పినాడు. మరి ఈరోజు వాళ్ళ ఓట్లు మర్చిపోయినాడా. ఇంకోటి ఎవిక్షన్ పాసు అంతా గేమ్ ఆడి గెలుచుకున్నా కానీ, అంత కష్టపడి గెలుచుకున్నా కానీ మన లాస్ట్ నాడు నీకోసమైనా వాడుకొని నాగార్జున సార్ అడిగితే, లేదు సార్ నేను వాడుకోను దాన్ని, దాన్ని వాడుకొని ముందుకు పోతే నాకు ఎక్కడో ఉంటుంది ఆ ఫీలింగు, వాళ్ళు ఓట్లేసి ఉండమంటే ఉంటా లేకుంటే బయటికి వెళ్తా అన్నాడు. ఇదే అమ్మారు ఎవిక్షన్ పాస్ నాకు ఇవ్వచ్చు కదా అని కలిసి అర్జున్ అడుగుతాడు. అర్జున్ అప్పుడు ఒక మాట అంటాడు అనమాట, ఆశకు అద్దుండాలి అని. అప్పుడు కెప్టెన్ కూడా అడగ కసి తీసుకున్నాడు కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా నాకు గుర్తొచ్చిన వల్ల చెప్పినాను. ఇప్పుడు ఓటు ఎందుకు వేయాలనేది మీకు ఇప్పటికైనా క్లారిటీ వచ్చేసింటుంది. వాళ్ళు ఇస్తా రైతులకి ఈయని ఈకపోయినా ఇస్తానన్న మాట ఇచ్చాడు కాబట్టి అంతే చాలు అన్నమాట, ఆ మాట ఇచ్చిందే ఇచ్చినట్ల లెక్క. ఇది ఫ్రెండ్స్ పలు ప్రశాంత్ కోటేశ్వర వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని, మా ఛానల్ని. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ లాస్ట్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతో ముగిస్తున్నాను.